मुख्यमंत्री का पनचे నేను సీనియర్ను సీనియర్ నాయకుడు అంటే చెప్పుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నేను 36 గంటలు నిరాహార దీక్ష చేస్తాను మా పార్టీ కార్యాలయం మీద దాడి అంటాడు అసలు ముందు మాట్లాడినటువంటి వ్యక్తికి సభ్యత సంస్కారం లేకుండా ఒక ముఖ్యమంత్రిని నానా దుర్భాషగా మాట్లాడి మరి ఈ రోజున మరలా నేను దీక్ష చేస్తా అంటే అసలు సిగ్గుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి దానికి ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి గనుక ప్రజలు ఉగ్ర రూపులై మరి ఎన్నో చాట్ల చొని కార్యక్రమాలు జరిగినాయి ఈ రోజు దానికి సంఘీభావంగా పార్టీ దాడులు దౌర్జన్యాలు మనకొద్దు అది ఆ పార్టీ వారికి సంబంధించింది మనం మౌనంగా ఒక ప్రజాగ్రహత దీక్షలు చేద్దామని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజున మన శాసనసభ్యులు కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలో ఈ జనాగ్రహ దీక్షలు ఇవాళ రేపు కూడా రెండు రోజులు చేస్తున్నాం ఎక్కడైనా ఆ తెలుగుదేశం నాయకులకు బుద్ధి రావాలని మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు వారిని గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఈ రోజున మరి నిన్న నుండి అయ్యన్న పాత్రుడు ఆయన కూడా ఒక మినిస్టర్ చేశాడు ఆయన కూడా మరి బుద్ధి జ్ఞానం ఉందో లేదో తెలీదు ఆ భవంతుడు ఆయనకి బుద్ధి జ్ఞానం కూడా ఆయన కూడా కలగజేయాలని ఆయన కూడా వరస్ట్ లాంగ్వేజ్ నా కొడుకులు అయ్యని మాట్లాడతాం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకోండి తెలుగుదేశం నాయకులందరూ కూడా తెలియపరుస్తున్నాం అదే కాదు మరి ఆ పట్టాభినేతను అదే భూషణీకే అసలు భూషణీకే అంటే ఇతనికి అర్థం తెలుసా లేదో తెలీదు నోటికి ఏదో వచ్చింది ఏది పడితే అది మాట్లాడటం ఆ పిచ్చోడు చేతిలో రాయి టైప్లో అతను మాట్లాడు అదే అంటే వాళ్ళు చూసుకోమంటే మనం చెప్పవసరలా గ్రామంలోకి అయితే ఆ పదానికి అర్థం తెలుసుకోవాలా ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఇక్కడ ఈ ఇక్కడ బాపట్ల సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం కాబట్టి మాట్లాడగారు మిగతా రాష్ట్రాల్లో సీఎంలు ఒకసారి మాట్లాడమను అసలు నిజంగా అట్లాంటి పార్టీలో ఈ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు దగ్గర పనిచేసే కన్నా మానుకోవడం బెటర్ అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజల చేత మెప్పు పొందాలి తప్ప ప్రజానాయకులను దూషించుకొని ప్రజల చేత 150 సీట్లు ఒక్క చేతి మీద ఆయన మరి తీసుకొచ్చుకొని ఇవాళ ఏకగ్రీవంగా సీఎంగా ఉండి ఎవరికి ఏ రాష్ట్రంలో అంత పూర్తి మెజార్టీ వచ్చిన నాయకులు లేని రోజుల్లో ఆయన గురించి మాట్లాడితే ఎడ ఎవరో ఊరుకునే ప్రసక్తి లేదు అన్ని చోట్ల కూడా దీనికి గుణపాఠం సరైన రీతిలో చెప్తారు నువ్వేదో నోరుందని చెప్పి మేమేదో మీడియా ముందు కూర్చున్నాం మేము ఏది మాట్లాడినా సాగిద్దనుకుంటే సాగే రోజులు కావు ఇవి ఒకసారి మీరు మరణం చేసుకోండి ఈ చంద్రబాబు యొక్క పార్టీలో మీరు కొనసాగలేదు ఒకసారి ఆలోచించుకొని ఇట్లాంటి నాయకుల జీవితంలో ఏనాడు కూడా పైకి ఎదిగే రోజులు లేవు నువ్వు గతంలో ఎన్టీ రామారావు వెన్ను పొడిచి వచ్చినటువంటి నాయకుడివి నీకేనాడైనా రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నువ్వు ప్రజానాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు కాదు దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చావు ఆ రోజున చంద్రబాబు నాయుడు అనేవాడు సామాన్య కార్యకర్తగా ఉంటూ నువ్వు వెళ్ళి నీ మామదని చెప్పి మామను వెన్నుపోటు పొడిచి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ ఆ కుటుంబం కూడా ఆ పార్టీలో లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేసిన ఘనుడు నువ్వు నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడేది నీ నాయకులా మాట్లాడేది ఈ రోజు చెప్తున్నాం ఖబర్దార్ రేపటి ఎక్కడైనా సరే మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మా పార్టీ గురించి ఎక్కడైనా మాట్లాడితే మాత్రం సరైన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పి సభాభిమ తెలియపరచుకుంటూ దీనికి సంఘీభావంగా ఈ రోజు రేపు కూడా ఈ జనాగ్రహ దీక్షలు ఈ బాపట్ల పట్టణంలో కదా రాష్ట్ర మొత్తం జరుగుతున్నాయి మేము కూడా బాపట్ల పట్టణంలో ఇక్కడ ఏర్పాటు చేశాం బాపట్ల మండలం బాపట్ల పట్టణం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పూర్తిగా నియమాకరమై రాబోయే రోజుల్లో జ్ఞానం జరగడానికి అవకాశాలు మెండుగా మీకు చూపిస్తామని కూడా తెలియపరచుకుంటూ ఉన్నాను తిట్టుల పురాణానికి రాష్ట్రవ్యాప్తం పిలుపునిచ్చిన సందర్భముగా జనాగ్రహిత దీక్షలు పార్టీ పిలుపు మేరకు రాష్ట్రములో రెండు రోజులు నిర్వహించాలని ఉద్దేశంతో మరి ఈ యొక్క జనాదీక్షలు దాంట్లో అర్థం చూసుకోండి ఎంత గొప్పగా శాంతియుతముగా చేయాలని అనుకుంటున్నారనే దానికే ఇక్కడ గొప్ప అర్థం ఉన్నది మరి ప్రతి ఒక్క మానవుడికి కూడాను ఏదైనా అనుకోవద్దు నోరు ఉన్నది కానీ ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క అడుగుజారలలో అదేవిధంగా ఈ బాపట్ల నియోజకవర్గంలో క్రమశిక్షణ అంటే కోనా వారి కుటుంబమే క్రమశిక్షణ కూడినటువంటిది మరి మాకు ఆవేశం కట్టలు తెంచుకొచ్చినా కూడాను మా నాయకులు మమ్మల్ని ఎంత అణిచిపెట్టి ప్రయాణం చేస్తున్నారో వారి అడుగు జాడల్లో మేము నడుస్తూ మేము ఎవరిని కూడాను మాకు పూర్తి అధికారం ఉన్నా
మేము ఏం చేసినా చలామణి అవుతుందని మా వారు అనుకున్న అసలు అలాంటి ఆలోచన అనేది వైసీపీ వారికి లేనే లేదు మేము ఎంతో గొప్పగా ఉన్న సార్ పార్టీలో ఏ కార్యకర్తకు ఏ నాయకుడికి ఏ ఎవ్వరికి కూడాను అటువంటి పార్టీలో పనిచేస్తున్నామే గనుక ఈ రోజున రాష్ట్రములో జనగ్రహిత దేక్షలలో కూడాను మండలం రోరులో కూడాను కలిపి శాంతియుతముగా జరిగినటువంటి దానికి వారికి బుద్ధి రావాలని ఒక ఉద్దేశంతోటి మరి మా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మేమింత శాంతియుతముగా ప్రయాణం చేస్తున్నప్పుడు మాకంటే గొప్పవారు తెలివి కలిగినటువంటి వారు 40 50 సంవత్సరాలు మేము ఒక రాజకీయం పాలిస్తున్నటువంటి వారు ఒక వ్యక్తి నీచమైన రాజకీయాలు నీచమైనటువంటి తిట్టులు తిడుతుంటే దానిని ఖండించి ఇది చేసింది తప్పు అని అనుకోకుండా వారిని సమర్థించి కూడాను వీళ్ళందరికీ ముందుగా తెలుసు నాయకులకి ముందుగా తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కార్యాలయమైన దాడి జరుగుతుందంటే వైసీపీ వారు చేసినటువంటి దాడి మాత్రమే కాదు అది విత్ ఇన్ ది సెకండ్స్ లో వారే ఈ దాడులను నిర్వహించుకొని ఈ దాడులు వైసీపీ వారు చేశారనే ఉద్దేశంతోటి ముందుగానే అసలు వీళ్ళకి విషయం తెలియకముందే మరి మేము ఆ ఎస్పీ గారి కాని డిఎస్పీ గారి కాని మిగతా వారి కాని వీళ్ళందరికీ నేను ఫోన్ చేశానంటే మీకు ముందుగానే తెలుసు మీ కార్యాలయాల మీద దాడి చేస్తుంది తెలుగుదేశం శ్రేణులే తప్పక వైసీపీ శ్రేణులు కాదని కూడాను ముక్తకంఠంగా కూడా తెలియజేస్తున్నాను అక్కడ విషయం ఏమి జరుగుతుందో రాష్ట్రవ్యాప్తంగా ఎవరికి తెలియనటువంటి క్షణములో మీ కార్యాలయంలో దాడి జరుగుతుందంటే మీరందరూ ముందుగా పకడ్బందీగా ప్లానుగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమస్య కనుక ఇది ఎవరికి ఇందులో పాత్ర లేదు మీకు తెలియనటువంటి ఏమీ కాదు గోండా రాజకీయం మీకు మీ వెన్నతో పెట్టినటువంటి విద్య నీచమైన రాజకీయాలు మీ వెన్నతో పెట్టినటువంటి విద్యనే కూడా తెలియజేస్తున్నాను మా నాయకుడు మా యొక్క కార్యకర్తలు మా ప్రజలు కూడాను మాకు మా నాయకుడి యొక్క శ్రమ దీక్ష తోటి మంచి దీక్ష తోటి ఉన్నాడు గనుకనే ఈ రోజున రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ మేము గెలిచినప్పటికీ 45% లో ఉన్నాం గెలిచిన తర్వాత ఈ రోజున 56% కి ఎదిగామంటే మా యొక్క పాలన మా నాయకత్వం మా పార్టీ సిద్ధాంతాలు మా ప్రజల యొక్క అండదండలే మాకు దీక్షగా ఉన్నాయి మాకు వాళ్ళు ఇచ్చినటువంటి అండదండల తోటి మేము క్రమము తప్పకుండా ఎంత శాంతియుతముగా ఎలా ప్రయాణం చేసుకొని ఉన్నామంటే నాయకుని యొక్క ఉద్దేశం నాయకుని యొక్క అడుగు జాడల్లో ప్రయాణం చేస్తున్నటువంటి కార్యకర్తలు మేము 356 ఆర్టికల్స్ అంటే ఒక 356 లో ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిని నీచ పదజాలాలు అలాంటి నీచ పదజాలాలు మాట్లాడడానికి బిఆర్ అంబేద్కర్ 356 ఆర్టికల్ని ఏర్పాటు చేసింది ఈ యొక్క ఆర్టికల్ని మేము ప్రయోగిస్తాం అంటే ఏంటి పురాణం తిట్టుల పురాణానికి ఉపయోగించినటువంటి ఆర్టికల్ 356 దాన్ని ఏమనుకోవాలి మా రాష్ట్ర డీజీపీ గారు నేను ఫోన్ చేస్తే వెత్తట్లేదు అంటే మీరు తప్పుడు చేస్తున్నారు నేను ఫోన్ చేస్తున్నాను మీరు రెడీగా ఉండండి అని చెప్పడం అంటే మీ తప్పు ఆయనకు ముందుగా తెలుసా మీ ఫోన్ ఎత్తడానికి అంటే మీరు ప్లాన్తో ఉన్నారు మాకు రక్షణ ఇవ్వండి అని మీరు ముందుగా తెలియజేయటమా పోలీస్ శాఖ వారికి ఏమనుకోవాలండి దీనిని మీరు చేస్తున్నటువంటి నీచమైన రాజకీయాలు ఖండించడం కోసమే ఈ యొక్క శాంతియుతముగా మాకు కూడా ఉన్నాయి అన్ని రంగాలు బలాలు కూడా ఉన్నాయి అయినా కూడాను మేము నోరు దారితే మా నాయకుల యొక్క క్రమశిక్షణలో నడుస్తున్నటువంటి పార్టీ మాది నడుస్తున్నటువంటి కార్యకర్తలు మేము నడుస్తున్నటువంటి నాయకులు మేము కనుక వీరిని చూసైనా సరే రాష్ట్రం శాంతియుతముగా ఉండాలంటే కొంతకాలం మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రం తగలబెట్టినటువంటి ఇవి కూడా కారణాలు కూడా ఉన్నాయి మీరు మీ యొక్క నాయకులు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి అలా చేయటం మంచి పని కాదు అది మంచి ఆలోచన కూడా కాదు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అటువంటి రాష్ట్రం
ఓర్పు కలిగినటువంటి రాష్ట్రం ఎన్నో విధాలుగా మంచికి తీసుకొని వెళ్తున్నటువంటి రాష్ట్రం గనక ఉన్న రాష్ట్రాలతోటి మీరు కూడాను ఏకీభవించి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాకి పాలక పార్టీలతోటి ప్రతిపక్షం కూడాను ఏకీభవించి తప్పు చేస్తే ఇలాంటి వేదికల ద్వారా వచ్చి శాంతియుతంగా చెప్పండి తప్పు లేదు।